हाय फ्रेंड्स, वेलकम टू अनिल टेक्की चैनल। फ्रेंड्स, मन की वीडियो लो डॉक्टर एनटीआर यूनिवर्सिटी ऑफ हेल्थ साइंसेस सो विजयवाड़ा मन की सेकंड फेज ऑफ वेब बेस्ड काउंसलिंग फॉर एमबीबीएस कोर्स ये मन की एमबीबीएस एडमिशन्स की वेब ऑप्शंस सेकंड फेज मन की रिलीज सो एकेडमिक ईयर 2020-21। सो मन की सेकंड फेज ऑफ काउंसलिंग शेड्यूल मन की 2012-2020 अंत रेप सेकंड फेज काउंसलिंग जो बट इकड़े डेट इच्छा गाँव सो मेरे आपशन ले सो आपशन आलरे फस्ट टाइम इच्छा काबी सो वन टाइम वेब आपशन अन्ट सो वेकी सीट्स इकड़ डीटेल आफ् अवैलबल सीट्स वन की डीटेल इच्छा इक सो नंबर आफ् सीट्स अवैलबल इच्छा सो टोटल सीट्स अवैलबल फर् सैकंड फेज आफ् कौनसिंग ड्यू टू नॉन जॉइनिंग आफ् कैंडिडेट्स ओके जॉइन का मिगल सीट्स 175 अनफिलेड सीट्स इन फर्स्ट फेज काउंसलिंग सो फर्स्ट फेज काउंसलिंग लो फिल कान सीट्स वी माइनॉरिटी कॉलेज स्पेशल कैटेगरीज एनसीसी कैंप एंड स्पोर्ट्स एंड गेम्स संबंधी 179 सीट्स उन्नाई सो टोटल 354 सीट्स अवेलेबल उन्ट सेकंड फेज वेब बेस्ड काउंसलिंग सो नॉन जॉइन लिस्ट 175 अब चूड्स एवर इक जॉइन कॉलेदो अद्ते मन की लिस्ट प्रोवाइड लिस्ट बेस्ट नीन इक टोटल वेकेंसी చేసాను సో ఇక్కడ కాలేజ్ వైజ్ అయితే లిస్ట్ ఇక్కడ కాలేజ్ నేమ్ అండ్ కేటగిరీ అండ్ టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది సో గుంటూరు మెడికల్ కాలేజ్ వచ్చి మీకు టోటల్ 7 సీట్స్ ఓపెన్ 4 ఈడబ్ల్యూసీ 1 ఎస్సీ 1 ఎస్టీ 1 ఇలా మీకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చి 9 సీట్స్ ఉన్నాయి సో అపోలో వచ్చి 6 సీట్స్ అండ్ అల్లూరు సీతారామరాజు 3 సో ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 1 అండ్ జిఎంఎస్ గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ శ్రీకాకుళం 5 ఉన్నాయి సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్ 4 సో ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ 4 ఉన్నాయి సో జిఎస్ఎల్ఆర్ వచ్చి 9 ఉన్నాయి రాజమండ్రి ఏసీఎస్ఆర్ వచ్చి 2 ఉన్నాయి సో ఇలా మీకు కేటగిరీ వైజ్ అయితే మీరు చెక్ చేయొచ్చు మీరు ఒకసారి ఇక్కడ ఓపెన్ ఈడబ్ల్యూసీ బీసీఏ దేనికి డివైడెడ్గా కేటగిరీ వైజ్ అయితే డివైడ్ చేసి ఇక్కడ డిస్ప్లే చేశాను నెక్స్ట్ జీవీపీటీ చూస్తే జీవీపీహెచ్ అండ్ మెడికల్ టెక్నాలజీ వైజాగ్ మీకు 6 వేకెన్సీస్ సో కాటూరి మెడికల్ కాలేజ్ 5 వేకెన్సీస్ కేఎంసీకే కర్నూలు మెడికల్ కాలేజ్ 5 సో కోనసీమ వచ్చి మీకు 3+3 6 అనమాట సో మహారాజా ఇన్స్టిట్యూట్ వచ్చి మీకు 9 వేకెన్సీస్ అండ్ నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు వచ్చి మీకు 7 వేకెన్సీస్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ కాకని 3 సో ఎన్ఆర్విపీ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ వచ్చి మనకి 5 వేకెన్సీస్ అండ్ పిఎస్కే 7 వేకెన్సీస్ కుప్పం సో పిఎస్ఐఎం వచ్చి మీకు సిద్ధార్థ 7 రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కడప 2 వేకెన్సీస్ రంగరాయ మెడికల్ కాలేజ్ 5 వేకెన్సీ అండ్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఒంగోల్ 4 అలాగే రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ శ్రీకాకుళం 3 సో ఎస్ఎంసివి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ వచ్చి మీకు 32 వేకెన్సీస్ సో ఇక్కడ మీకు 32 వేకెన్సీస్ ఎందుకు వచ్చినాయి అంటే ఇది స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి 32 వేకెన్సీ ఏవైతే ఉన్నాయో ఇందులో 32 మెంబర్స్లో 30 మెంబర్స్ ఓయూ రీజియన్ సంబంధించిన వాళ్ళు సో తెలంగాణ వాళ్ళకి 30 సీట్స్ అలాట్ అయినాయి ఆ 30 సీట్స్ మీకు జాయిన్ కాలేదు 30 సీట్స్ అయితే వాళ్ళు జాయిన్ కాలేదు ఈ సిద్ధార్థ మెడికల్ కాలేదు సో అవన్నీ 32 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ వచ్చాయి అన్నమాట ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ఫేజ్కి సంబంధించి సో ఓపెన్లో 15 ఉన్నాయి ఈడబ్ల్యూసీ లేదు బీసీఏ 4 బీసీబీ 3 బీసీసీ 1 బీసీడీ 2 బీసీఈ 1 అండ్ ఎస్సీ 5 ఎస్టీ 1 టోటల్గా 32 అయితే ఇక సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ వేకెన్సీ ఉన్నాయి సెకండ్ ఫేజ్కి నెక్స్ట్ ఎస్ఆర్ఎంసీ చూస్తే 7 వేకెన్సీస్ ఎస్విఎంసీ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ 3 వేకెన్సీస్ అండ్ విఎంసీకే విశ్వభారతి చూస్తే 8 వేకెన్సీస్ టోటల్గా మీకు 175 వేకెన్సీస్ అయితే నాన్ జాయింట్ క్యాండిడేట్స్ లిస్ట్ నుంచి అయితే మీకు కాలేజ్ వైజ్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది దీంతోపాటు మీకు 179 ఏదైతే ఎన్సీసీ క్యాంప్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అన్ఫిల్డ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో మైనారిటీ కాలేజెస్ కానీ స్పెషల్ కేటగిరీస్ కానీ ఈ 2 సంబంధించి నాన్ జాయింట్లో 175+179 స్పెషల్ కేటగిరీకి సంబంధించి టోటల్గా 354 సీట్స్కి అయితే మీకు సెకండ్ ఫేజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ జరుగుతాయి సో సెకండ్ ఫేజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్లో మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ప్లేస్ చేయని అవసరం లేదనమాట సో ఎందుకంటే మీకు ఆల్రెడీ వన్ టైం వెబ్ ఆప్షన్స్ అని చెప్పారు కదా ఫస్ట్ టైంలోనే మీరే ఆప్షన్స్ అన్ని కాలేజెస్ తీసుకున్నాడు ఎంబీబీఎస్ సంబంధించి
సో టోటల్గా అన్ని కాలేజెస్ పెడితేనే మనకి కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో వాటి బేస్ చేసుకుని మీకు సెకండ్ ఫేజ్ కూడా సీట్ అలాట్మెంట్ జరుగుతుంది అనమాట. సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అప్గ్రేడింగ్ కానీ స్లైడింగ్ కానీ మీకు వన్ టైం ఆప్షన్స్ ఆల్రెడీ ఎక్సైజ్డ్ బై ది క్యాండిడేట్స్. మీరు ఏవైతే ఆప్షన్స్ ఆల్రెడీ వేకెన్సీస్ని బట్టి మీకు సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది.